हेलो फ्रेंड्स सुप्रिया तेलुगु वीडियोस की स्वागत मनम दुंडकाय ऊरगाय एला तैयार चेसुकोलो चूद्दाम। दीन्नी दुंडकाय निलुव पच्चड़ी अनि कूडा अंटारु। दुंडकाय ऊरगाय कोसम इक्कड नेनु 1 केजी दुंडकायलनु तीसुकुन्नानु। ई दुंडकायलनु शुभ्रं चेसुकोनि తడి ఏమీ లేకుండా తుడి చేసుకొని కట్ చేసుకోవాలి। ఇలా ఇక్కడ చూపించే విధంగా ముందరి భాగం చివరి భాగం కట్ చేసి ఒప్పులుగా కట్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఒక బౌల్ తీసుకొని దొండకాయ ముక్కల్ని కొల్చుకొని బౌల్ లోకి వేసుకోవాలి। ఇక్కడ చూపించే కప్పుతో నాకు 4 కప్పుల దొండకాయ ముక్కలు వచ్చాయి। 4 కప్పుల దొండకాయ ముక్కల్కి నేను 1 కప్పు ఉప్పు వేస్తున్నాను। ఆ తర్వాత సగం కప్పు కారం వేస్తున్నాను। నేను ముందుగానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని పొడి చేసి పెట్టుకున్నాను। ఆ మెంతి పిండి ఆవా పిండిని ఇందులో వేస్తున్నాను। 2 స్పూన్ల పసుపు వేస్తున్నాను। ఈ పొడులన్నీ मुक्कल की पट्टेटट्टु बागा कल्पु कोवाली। ई ऊरगाय पेट्टिना मरुसटि रोजु नुंची ई ऊरगायनी वाडुकोवच्चु। अप्पुडु ई मुक्कलकन्नी मसालालन्नी पट्टि ऊरगाय बागुंटुंदी। ई मुक्कलन्नी बागा कल्पुकुन्न तर्वात वीटिनी पक्कन पेट्टुकोवाली। स्टोव आन चेसुकोनि पैन पेट्टुकोनि अंदुलो 2 गेरिटल नूनेनु पोयाली। 1 टेबुल स्पून आवालु वेयाली। ఆ తర్వాత 4-5 ఎండు మిరపకాయలు వేయాలి। ఒలిచి పెట్టుకున్న 1 గడ్డ తెల్లవాయలను వేయాలి। 1 గుప్పెడు కరివేపాకును వేయాలి। కరివేపాకు కూడా వేసాక వీటినన్నిటిని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి। ఈ దొండకాయ ఊరగాయని 88 కంటైనర్లో పెట్టుకుంటే 1.5 నెలల పాటు నిలువ ఉంటుంది। ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చిటికెడు ఇంగువను వేస్తున్నాము। స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిటికెడు ఇంగువని వేయాలి। ఇందాక మనం ఉప్పు కారం అన్ని కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కల్లో చల్లారిన తర్వాతను వేయాలి। ఆ తర్వాత ఇక్కడ నేను 8 నిమ్మకాయల రసాన్ని వేస్తున్నాను। నిమ్మరసం కూడా వేసాక నిమ్మరసం దొండకాయ ముక్కల్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి। అంతే ఎంతో రుచికరమైన దొండకాయ ఊరగాయ తయారైంది। మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు సుప్రియా తెలుగు వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।